మిత్రుడు రాజశేఖర్కి నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇంత ఆయన అన్నట్టు క్లిక్ అయిన తర్వాత అందరూ బిజీగా పిలుస్తున్నప్పుడు కూడా తాను ఏంటంటే కొంచెం టైం ఇచ్చి ఈరోజు రావడం అండ్ చాలా టైం స్పెండ్ చేయడం జీవిత గారికి కూడా ధన్యవాదాలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ రాజశేఖర్ గారికి, బికాస్ మధ్యలో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు కూడా తను ఏంటంటే కింద మీద పడి ఎక్కడ అతని విల్ పవర్ తగ్గకుండా మళ్ళీ ఈరోజు ఏంటంటే ఈజ్ గివన్ అ వెరీ బిగ్ హిట్. జనరేషన్ చేంజ్ అయినా కూడా తనలో ఉన్న తన కెపాసిటీని చూపించి జనరేషన్ తగ్గ సబ్జెక్ట్ తీసుకొని డైరెక్టర్ గారు కూడా నేను అభినందనలు చెప్తున్నాను ముందుగా ఆయనకి, ఎందుకంటే ఎంతో కృషి, ఎంతో హార్డ్ వర్క్, డే అండ్ నైట్ ఆలోచనలు అండ్ ఇప్పుడు ఉన్న జనరేషన్తో కంపీట్ చేయాలి ఎన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి, అన్నీ సాక్రిఫైస్ చేసి చేశారు. సో ఇంకా మంచి మంచి హిట్స్ ఇవ్వాలి అండ్ ఏజ్ ఇస్ నాట్ ఎ నంబర్, ఇట్స్ ఓన్లీ ఎ నంబర్. మనం కూడా కలిసి చేయాలి, డెఫినెట్లీ విల్ డూ అండ్ ఐ థ్యాంక్ హిమ్ ఫర్ హిస్ కాంప్లిమెంట్. గీతాంజలి గారి గురించి చెప్పాలంటే నేను ఫస్ట్ డైరెక్టర్ వెంకట్ గారు నాకు సబ్జెక్ట్ ఫోన్లో చెప్పారు, తర్వాత చెప్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ నాకు ఒక్కసారి చెప్పంగానే నాకు ఈ పిక్చర్ మీద ఒక కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. ఇది రొటీన్ డైలాగ్ కాదండి, నేను నా సినిమాలకే నేను ఆడియో ఫంక్షన్స్కి ఫంక్షన్స్ రాను, ఎందుకంటే నాకు కొంచెం భయం అక్కడ ఏదైనా మనం చెప్పిన తర్వాత సినిమా కనుక అక్కడ అది లేదంటే మనం తిడతారని చెప్పి నేను జనరల్గా రాను. బట్ ఈ సినిమాకి మట్టుకు నేను చాలాసార్లు వెంకట్ని ఈ ఫంక్షన్ ఎప్పుడు 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 అడిగి నేను ఈ ఫంక్షన్కి రావడానికి కారణం ఏంటంటే పిక్చర్ మీద నాకు 200% నాకు కాన్ఫిడెన్స్ నాకు ఉంది, పిక్చర్ డెఫినెట్లీ సూపర్ డూపర్ హిట్ అవుతుందండి. వెరీ క్లీన్ ఫిలిం, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళి హస్బెండ్ వైఫ్ ఫాదర్ మదర్ డాటర్ సిస్టర్ అందరితో వెళ్ళి ధైర్యంగా కూర్చోవచ్చు. అండ్ పిక్చర్లో సో మెనీ సీన్స్, కామెడీ ఉంది, ట్రాజెడీ ఉంది, సెంటిమెంట్స్ ఉంది, ట్విస్ట్లు ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఇస్ దేర్ వెరీ నీట్లీ టోల్డ్ అండ్ ఇప్పుడున్న జనరేషన్కి మా మధ్య జనరేషన్ అన్నిటికీ ఉంది. ముఖ్యంగా నా క్యారెక్టర్ ఏంటంటే నలుగురు ఆడవాళ్ళు, అంటే మదర్ వైఫ్ సిస్టర్ డాటర్ ఇట్లా నలుగురు మధ్యలో నలుగుతున్న ఒక క్యారెక్టర్ నాకు చాలా మంచి నాకు సీన్స్ నాకు ఇచ్చారు, మంచి మెసేజెస్ పిక్చర్లో ఉంది. సో లేడీస్ సైడ్కి మంచి మెసేజ్ దీంట్లో కన్వే అవుతుంది. సో సినిమా వెంకట్ ఎప్పుడు చెప్పారో నేను కథ విన్నాను, సరే డేట్ మాట్లాడాము, రేటు మాట్లాడాము, మామూలు అన్ని షూటింగ్స్కి వెళ్తున్నట్టు వెళ్ళాను. ఫస్ట్ ఆ ఫేస్ ఏంటంటే ఒక వెరీ ప్లెజెంట్ ఫేస్, ఇతనే హీరో అని చెప్పి పరిచయం చేయక్కర్లా, ఆయన నడిచి వస్తున్నప్పుడు ఈయనే హీరో అని చెప్పి తెలిసిపోయింది నాకు. అండ్ ఆయన నవ్వు కానీ ఆయన సింప్లిసిటీ కానీ అండ్ బీయింగ్ అన్ యాక్టర్ నేను చేసిన కాంబినేషన్లో వండర్ఫుల్ సీన్స్ చేసాం. ఎస్పెషలీ ఒక సీన్ ఉంది మా ఇద్దరి మధ్యలో, వండర్ఫుల్లీ ఆయన యాక్ట్ చేశారు. సో ఆయనలో ఏంటంటే ఒక యాక్టింగ్ టాలెంట్ ఉంది, డాన్స్ ఉంది, ఫైట్ ఉంది. సో ఒక హీరో కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి మీ ఆశీర్వాదాలు ఉంటే తప్పకుండా ఆయన మంచి ఉన్నత స్థాయికి ఆయన వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అండ్ అదే మాదిరిగా హీరోయిన్ సన, దో ఆవిడ వచ్చి బాంబే నుంచి వచ్చిన ప్రతిసారి వచ్చి డైలాగులు తీసుకోవడం, డైలాగ్కి మీనింగ్ ఏంటి అని అడగడం, ఒకటికి 10 సార్లు అడగడం అండ్ ప్రాక్టీస్ చేయడం, చాలా ఎఫర్ట్ చేశారనమాట. అండ్ ఆన్ స్క్రీన్ కూడా చేశారు, నేర్లు కూడా మీరు చూశారు, షీఈస్ వెరీ బ్యూటిఫుల్. సో ఆవిడ కూడా నా బెస్ట్ విషెస్ అండి. ముఖ్యంగా డైరెక్షన్ టీమ్ ఓవరాల్గా దీన్ని అంటే ఆర్టిస్టులకు వచ్చేసి డైలాగులు చెప్పడం, వీలైతే లైక్ కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.